అర్థమయ్యేట్టు చెబుతా. బాగా చూడు, ఇవి పవర్ జనరేటర్స్, ఇవి విండ్ జనరేటర్స్, ఇవి ట్రాన్స్మిషన్స్, ఇవి ట్రాన్స్ఫార్మర్స్, ఇవి ఎలక్ట్రిక్ పోల్స్, ఇవి సెల్ టవర్స్. ఇవి రూపుదిద్దుకోవటం మొదలై కేవలం 200 సంవత్సరాలు, కానీ లక్షల సంవత్సరాలకు ముందే సరిగ్గా ఇలాంటి ఆకారాలతో మన ఆలయాల విమాన గోపురాలు, గాలిగోపురాలు, ధ్వజస్తంభాలు నిర్మించబడ్డాయి. ఆలయ ప్రాంగణాల్లో ఉండే తులసి, రావి, మారేడు వంటి మొక్కలు ఎయిర్ ప్యూరిఫైర్స్గా పనిచేస్తాయి. ఆలయాల్లో అర్చకులు చేసే ముద్రలు ఆక్యుప్రెజర్గా మారి శరీరంలోని ప్రాణశక్తిని ప్రేరేపిస్తాయి. వీటి ద్వారా వీళ్ల కాన్సన్ట్రేషన్ హై లెవెల్కి చేరుతుంది. దీన్నే తంత్రం అంటారు. వాళ్ళు పలికే శబ్దాలు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్, విద్యుదయస్కాంత శక్తి తరంగాలుగా మారతాయి. ఆ శబ్దాల అర్థాలు మైక్రోవేవ్స్, సూక్ష్మ భావ తరంగాలుగా పనిచేస్తాయి. దీన్నే మంత్రం అంటారు. గుళ్ళు కట్టేటప్పుడు బంగారం, వెండి వంటి ఖనిజాలతో పాటు నవరత్నాలను భూమిలో నిక్షిప్తం చేస్తారు. ఇవి ఎర్త్ పిట్స్గా పనిచేస్తూ శక్తిని ఆలయ ప్రాంగణమంతా వ్యాపింపచేస్తాయి. రాతి విగ్రహాల క్రింద, ధ్వజస్తంభాల క్రింద లోహపు రేకులతో తయారైన యంత్రాలుంచుతారు. గాలిగోపురాలపై, విమాన గోపురాలపై లోహ నిర్మిత కలశాలు అమర్చుతారు. ధ్వజస్తంభాలకు లోహపు తొడుగులు వేస్తారు. ఉత్సవ విగ్రహాలను పంచలోహాలతో తయారు చేస్తారు. లోహం శక్తికి వాహకంగా పనిచేస్తుంది. దీన్నే యంత్రం అంటారు. మంత్ర తంత్రాల ద్వారా ఉత్పత్తి చెందే శక్తికి ఈ యంత్రాలే రిసీవర్స్. ఇక హైడ్రాలిక్ పవర్ స్టేషన్స్లో లాగా ఆలయాల్లో జరిగే అభిషేకాల్లో కూడా ఎత్తు మీద నుంచి స్వామి విగ్రహం మీద నీరు పడుతుంది. దానివల్ల పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీగా మారుతుంది. ఇలా మంత్ర తంత్ర యంత్ర ప్రక్రియలతో విశ్వవ్యాప్తంగా ఉన్న ఇంటర్నల్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని అందరికీ అందించే కాస్మిక్ పవర్ స్టేషన్స్ మన ఆలయాలు. ఈ జనరేటర్ నుండి ఉత్పత్తి అయిన విద్యుత్తు ట్రాన్స్మిషన్స్ ద్వారా టెర్మినల్ స్టేషన్కి చేరి అక్కడి నుండి సబ్ ట్రాన్స్మిషన్స్ ద్వారా ఎలక్ట్రిక్ పోల్స్ సాయంతో లో వోల్టేజ్ ఇళ్లకు, హై వోల్టేజ్ ఫ్యాక్టరీలకు అందుతుంది. సరిగ్గా ఈ జనరేటర్ లాగే గర్భగుడిలోకి చేరిన శక్తి అంతరాలయమంతా ప్రసరించి పరివార దేవతల ద్వారా విస్తరించి ఎలక్ట్రిక్ పోల్స్ వంటి ధ్వజస్తంభాల సాయంతో సామాన్యుల నుంచి మహాభక్తుల దాకా వాళ్ల వాళ్ల స్థాయికి తగ్గట్టు అందరికీ అందుతుంది. అందుకే గుళ్ళకి వెళ్లే భక్తులు ప్రశాంతతను పొందుతున్నారు, గ్రహణశక్తిని పెంపొందించుకుంటున్నారు, ఆ శక్తితోనే సమస్యలను పోగొట్టుకోగలుగుతున్నారు. అంటే అర్చకులు ఎలక్ట్రీషియన్సా? యా. అంటే మీరు చదివింది సైన్సా? కామన్ సెన్స్. అందుకే గుండె పనిచేస్తున్నంత కాలం దేహం బాగుంటుంది, గుడి పనిచేస్తున్నంత వరకు దేశం బాగుంటుంది. చైతన్య జీవనానికి అంకురార్పణ, భవ్య సౌజన్య భావాల సంతర్పణ, ఆలయాల అవతరణ, ఆలయాల